నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దీపం 2 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. తెనాలి నియోజకవర్గ పరిధిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. దీపం 2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీ బాలాజీరావుపేట అయ్యప్ప స్వామి గుడి సమీపంలో జరిగిన దీపం 2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. మంత్రి మనోహర్ చేతుల మీదుగా సిలిండర్ అందుకున్న మల్లవరపు శివమ్మ టీ పెట్టగా మహిళలు అందరితో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ టీ తాగారు. దీపం 2 పథకం ఒక అద్భుతమైన పథకమని, ఏదైతే సూపర్ 6 నిదానంతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ప్రతి కుటుంబంలో వెలుగు నింపే విధంగా ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించడం కోసం చేసిన గొప్ప ప్రయత్నం అన్నారు. ఈ పథకంపై ప్రతిపక్ష పార్టీలు రకరకాల అనుమానాలు ప్రచారం చేస్తున్నాయని, గ్యాస్ ఏజెన్సీలకు 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు చెప్పారు. నవంబర్ 1వ తేదీ నుండి మార్చి 30వ తేదీలోపు ఎప్పుడైనా లబ్ధిదారులు సిలిండర్ని బుక్ చేసుకోవచ్చని చెప్పారు. బుక్ చేసుకున్న 24 గంటల్లోనే వారి ఖాతాలో నగదు జమ చేయటం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, డిఎస్ఓ సుజాత, పలువురు అధికారులు పాల్గొన్నారు. సార్కేమ్మా సిఎస్టీ గారిని కొద్దిగా అనుకున్నామని అదేనా, ప్రతి నెల కట్టేది మీరు గ్యాస్కి అంతేనా? ఎలా ఉంది పథకం? ఎలా ఉంది పథకం మీకు? ఎప్పుడు బుక్ చేశారు? పొద్దునే చేసాము, పొద్దునే చేసాము, పొద్దులేని చేసుకోలేదు, పొద్దున్నే. అంతేలేండి, 24 గంటల్లోనే ఇస్తాము. గ్రామీణ ప్రాంతాల్లో 2 రోజులు పడుతుంది. ఈ రోజు చేస్తే పొద్దున్న కల్లా చేస్తాను. మీకు డెలివరీ అయిన 24 గంటల్లోనే మీకు డబ్బులు ఇవ్వండి. జిల్లా యంత్రాంగం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా పవర్ సరఫరాల శాఖ నుంచి కానివ్వండి, ప్రతి చోట ప్రతి గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా మేము ఇచ్చేసాం. సో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి
ఈ గ్యాస్ కనెక్షన్ ఇచ్చే ద్వారా మేము సరఫరా చేయగలిగే ఒక సిలిండర్ నవంబర్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు లోపు వాళ్ళకే వదిలేస్తున్నాం. అంటే వాళ్ళ సిలిండర్ ఖాళీ అవగానే ఎప్పుడైనా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుని డెలివరీ అయిన 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి తిరిగి వాళ్ళు వెచ్చించిన డబ్బులు చెల్లించడం జరుగుతుంది. ఎంతమందికి అర్హత ఉందో అంతమందికి మేము ఇస్తాం. కొంతమంది ఆధార్ కార్డు రేషన్ కార్డు అనుసంధానం చేసుకోలేకపోయారు. కేవైసీ అంటారు, నో యువర్ కస్టమర్, అది పూర్తి కాలేదు. అందువలన కొంచెం జాప్యం జరుగుతోంది. అది కూడా అధిగమించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 1967 అనే నంబర్ పెట్టాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే దానికి ఫోన్ చేయమని చెప్పాం. జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో మన కలెక్టర్ గారు కూడా చొరవ చూపించి ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి హెల్ప్ సెంటర్లా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు కనీసం 3.5 నుంచి 4 లక్షల గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యే విధంగా సిద్ధమయ్యాం. ఇప్పటి వరకు మాకు వచ్చిన బుకింగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల బుకింగ్స్ వచ్చినాయి. వచ్చే సోమవారం నుంచి ఈ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి మరింత మేము మెరుగైన సేవలు అందించే విధంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం నుంచే వాళ్ళు కావాలంటే నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు పాపం ఒక వృద్ధురాలు మహిళ ఆమె ఫోన్ లేదు నాకు నేను బుకింగ్ చేసుకోలేకపోతున్నా అనే విషయం చెప్పారు. గ్రామ సచివాలయం వార్డు సచివాలయం నుంచే ఈ నో యువర్ కస్టమర్ కేవైసీ వివరాలు వాళ్ళు నమోదు చేసుకునే విధంగా తద్వారా వాళ్ళకి ఉచిత గ్యాస్ పథకం దీపం 2 ద్వారా సిలిండర్లు అందించడానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మాట ఇచ్చాం, మాట కట్టుబడి ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఆర్థికంగా దాదాపు 13,000 కోట్ల రూపాయలు అవుతుంది మాకు ఈ పథకం. 13,000 కోట్ల రూపాయలు కూడా ప్రతి కుటుంబంలో ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక పండుగ వాతావరణం తీసుకురావడం చేసిన ప్రయత్నం. మీరందరూ కూడా దాంట్లో పాల్గొనండి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు సమయం కూడా బాగానే కల్పించాం. మొదటి సిలిండర్ బుకింగ్ కోసం మీకు మార్చి 31వ తారీఖు వరకు మీకు సమయం ఇచ్చాం. ప్రతి ఏటా 3 సిలిండర్లు ఇచ్చే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వివిధ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు కానివ్వండి, అందరం అప్రమత్తమై ప్రజలకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. స్వతంత్ర సమర యోధురాలు కల్లూరి తులసమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం మంగళవారం పెదరావూరు గ్రామంలో జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన తులసమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు ప్రముఖ వైద్యులు డాక్టర్ పాడిబండ్ల దక్షిణామూర్తి అధ్యక్షత వహించి ప్రసంగించారు. తొలుత తులసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభలో గాంధేయ మహిళ కల్లూరు తులసమ్మ స్మృతి సంచిక పుస్తకావిష్కరణ జరిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలకు ఊపిరైనటువంటి తెనాలి ప్రాంతంలో తులసమ్మ వంటి మహనీయురాలు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం మన అదృష్టమన్నారు. తెనాలి ప్రాంత స్వతంత్ర ఉద్యమంలో ముందున్న ప్రాంతం అన్నారు. అటువంటి ప్రాంతంలో తులసమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కొడాలి శ్యామసుందరరావు గారి తరపున వాళ్ళ తమ్ముడు వచ్చి వాళ్ళ ఎవరో ఇచ్చేసి కార్యక్రమం అట్టగానండి, చిన్న వచ్చాడు చూడండి. ఓకే, ఒక స్త్రీగా ఆ రోజుల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో మామూలు కాదు. ఆమెలో ఉన్న ఆవేశం, దేశం కోసం త్యాగం, నిలకడగా మన ప్రజల కోసం, మన దేశం కోసం నిలబడాలనే ఆలోచనతో ఆమె తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు చాలామంది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. పెదరావూరు గ్రామంలో ఆ రోజుల్లోనే స్వాతంత్ర ఉద్యమంలో నిలబడి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని అన్ని నెలలు జైలుకి వెళ్ళే సందర్భం చాలా తక్కువ. చిన్నప్పటి నుంచి కూడా గ్రామ స్వరాజ్యం, గాంధీ గారి పిలుపు, అదేవిధంగా
ఖాదీ వస్త్రధారణ అనేది ఆ రోజుల్లో స్లోగా పికప్ అవుతున్న రోజుల్లోనే ఆమె నగ ఆయన ఆ మెడలో ఉన్న నగలు కూడా తీసేసి వీటిని ధరించాల్సిన అవసరం లేదు, కేవలం చాలా సింపుల్గా బతికే జీవితం గాంధీ గారు చూపించిన మార్గంలో మనం ఖాదీ వస్త్రాలతో ముందుకెళ్దామని నిర్ణయించుకుని ఆ రోజు నుంచి కూడా ఆమె ఆ విధంగా బతికారు. నాకు కొంతమంది పెద్దలు చెప్పేవాళ్ళు ఇక్కడి నుంచి తెనాలికి ఏదైనా సందర్భంలో ఆమె ఒక ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినా కూడా నడిచే వచ్చేవారు ఆమె పెదరావూరు నుంచి. ఆ విధంగా ఆమె చాలా నిరాడంబరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక రూపాయి ఒకరితో ఆశించకుండా ప్రభుత్వం నుంచి పెన్షన్ కానివ్వండి ఇంకేదైనా కార్యక్రమంలో ఆమెని ముఖ్యంగా ఒక అతిథిగా ఆమెని భావించి పిలిచినా కూడా ఆమె ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా బతికిన వ్యక్తి. ఆమె విగ్రహం మనం ఈరోజు పెదరావులో ఏర్పాటు చేసుకుంటున్నామంటే నిజంగా మనందరికీ అదృష్టం. అటువంటి మహనీయుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ఉద్యమాలకి ఊపిరైనటువంటి ఈ ప్రాంతంలో వాదాలకి నిలయమైనటువంటి ఈ తెనాలి ప్రాంతం గాంధేయ వాదం అనేది ఒక బలమైనటువంటి వాదం. గాంధేయ వాదం ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించుకోవచ్చని చెప్పి నమ్మినటువంటి ఎంతోమంది దేశభక్తులు ఉన్నటువంటి నెలలో తులసం గారు లాంటి ఒక అణిముత్యం ఈ ప్రాంతంలో జన్మించడం అనేది అది ఒక గొప్ప అంశంగా మన అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నవారు, మరి ముఖ్యంగా పెదరావూరు గ్రామస్తులు భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సమాజంలో స్త్రీ పాత్ర చాలా విలువైంది, చాలా ప్రాధాన్యతతో సంతరించుకున్నటువంటి పాత్ర. మరి ఆనాటి కాలంలో స్త్రీ పాత్ర చాలా క్లుప్తంగా ఉండేది, వంటింటికే పరిమితి అయినటువంటి అలాంటి సమాజంలో గడప దాటి బయటకు వచ్చి సమాజాన్ని అవగాహన చేసుకొని సమాజంలో మన పాత్ర ఏ రకంగా ఉండాలి, మరి ముఖ్యంగా ఆనాటి స్వాతంత్ర సంపార్జనకి స్వాతంత్ర పోరాటంలో నేనేం చేయగలను అని చెప్పి తనకు తను నిర్దేశించుకొని, ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఆ రకమైనటువంటి శక్తి సమర్థత కలిగినటువంటి ప్రాంతం. ఆనాటి స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మహిళలు పాల్గొనడానికి అంతేకాకుండా ఆ రోజున మరి అప్పుడున్నటువంటి మద్యాన్ని నిరోధించాలని చెప్పి పోరాటం చేసింది కూడా ఈ తెనాలి ప్రాంతంలో అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. విశ్రాంత సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనిక ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో సంఘ గౌరవ అధ్యక్షులు నారాయణ కమల్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత సైనిక ఉద్యోగులు మరియు నారీమణులను, అదేవిధంగా విద్యలో ప్రతి ఒక్కరూ వచ్చిన విద్యార్థులను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల, గుంటూరు జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గోవిందరావు, చెరుకుపల్లి మాజీ సైనిక ఉద్యోగుల అధ్యక్షులు టి సుబ్బారావు, తెనాలి ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వాసుదేవరావులు సన్మానించారు. ఈ సందర్భంగా సైనికోద్యోగుల సంక్షేమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గణపతి మహారాజు, ఉపాధ్యక్షులు ఎండి ఫరీద్, కార్యదర్శి సురేష్ కుమార్, కోశాధికారి కేవీ శంకర్రావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు కూడా ముందుగా లెటర్ రాశాం, తర్వాత మేడం గారు కూడా కలిశారు, వాళ్ళ అనుమతి ఇవ్వగానే వెన్ వీ కెన్ డూ ఇట్. సో ఇక్కడ అసోసియేషన్ వాళ్లకు మన రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ డబ్బులు మార్జిన్ ఎక్కువ తీసుకోకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎవరినైనా మీరు కనుక వెతికి ఉంచితే ముందర మనం దాన్ని త్వరగా ప్రారంభించవచ్చు, పూర్తి చేయించుకోవడంలో సరిగ్గా ఉంది. అక్కడ ఏంటంటే మన కెప్టెన్ ప్రసాద్ గారి విగ్రహం పెట్టడం ఒకటి, వెనక మనం వాల్ కూడా ఒకటి తయారు చేయాలని, అప్పుడు ఈ ఏరియాలో ఎంతమంది అయితే వీధిగతి ప్రాప్తి చెందారో వాళ్ళందరి పేర్లు దాంట్లో పెట్టడం జరుగుతుంది. తాకి ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులు ఎప్పుడైనా వచ్చినా సరే వాళ్ళు వీడిగతి ప్రాప్తి చెందిన రోజులు కానీ వాళ్ళ పుట్టినరోజు కానీ వచ్చి అక్కడ పూలు పెట్టుకొని దండం పెట్టుకోవడం ఇలాంటివి చేయడానికి వీలు పడుతుంది. అది మన ప్లాన్ అన్నమాట. వాళ్ళు 8 లక్షలు ఇచ్చారు, కానీ వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో, మా సైనిక స్కూల్ వాళ్ళు ఎవరు ఉన్నారో,
ఇది మనం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళందరూ వాలంటీర్గా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చిన్న విరామం.